తొమ్మిది నాలుగు 36, తొమ్మిది ఐదు 45, తొమ్మిది ఆరు 54, తొమ్మిదేళ్ళు. ఏమయ్యా జమ్ని, తొమ్మిదేళ్ళు ఎంతయ్యా? అదేంటయ్యో ధర్మ సందేహం వచ్చింది, అద్దెలితే మీ దగ్గర నౌకరి ఎందుకు? అవును. అదేంటయ్యో అరటిపళ్ళు వేసుకు బయలుదేరు, కొత్త నష్టాన్ని ఏమన్నా కాకపడుతున్నాయండి. అచ్చా కాకపాక నాకేం కర్మయ్యా, బలం కోసం అప్పుడప్పుడు తిందామని. ఆహా ఇదిగో అన్నయ్య కండువ. ఏంటా ఎరు చూపులే ఎలా అయితే? జగులు గారు ఎవరండి అమ్మాయి? మా చెల్లెలు. చెల్లెలా? ఇన్నాళ్ళు ఎక్కడ ఉంటుంది? మా అమ్మమ్మ గారి ఇంటి దగ్గర ఉంది, పెళ్లి చేసేద్దామని మొన్నే తీసుకొచ్చాను. మంచి పని చేశారు జగులు గారు. అవును ఇంత అందమైన చెల్ల ఎన్నట్టు నాతో ఒక్కరోజు చెప్పలేదేమండి మీరు. ఏ నీతో చెప్పాలంటే అట్లా అంటారు. ఏమిటి వస్తుందంటే? ఏం అవ్వలే వెళ్ళు, వెళ్ళరా పని చూస్తు. ఏ నువ్వు అసమానం బయటకు రావాలా? సీతాదేవి గారి మేనల్ అండి. అలాగా? నా పేరు బుచ్చిబాబు. నీ పేరు? కాసులు. అదేం నత్తే? భయం. భయం ఎందుకే బాగా నాకమ్మా, నీ కోసం పుట్టిన కార్యమంత్రి రోజునే. అట్టిపళ్ళు అంటే ఇష్టం? చాలా ఇష్టం. అబ్బా ఎంత అందంగా ఉండాలి, దగదగలాడి ఆ శరీరం, నిగనిగలాడి ఆ జుత్తు, టపటపలాడి ఆ కళ్ళు. అబ్బా ప్రశాంతమైన ఈ వాతావరణంలో ఏమిటి పిచ్చి కేకలు పిచ్చివాడి కళ్ళు. అబ్బాస్తున్నా ఇక్కడ ఉంటావా? ఏంటయ్యా ఏంటి అమ్మగారు మొగం చూసి కోరుకుంటున్నాను, మళ్ళీ సాయం వచ్చేవా? మరి చూసి హత్యలిస్తే ఇలా ఏమంటాం? పీకేసిన తాటే కాదు. వస్తాను వస్తాను. మళ్ళీ ఆ అబ్బాయితో మాట్లాడేవా? జాగ్రత్త, ఈ సంగతి అమ్మగారికి తెలిస్తే నిన్ను నన్ను తుఫాన్తో కాల్చి చంపుతాడు. ఈ బుచ్చిబాబుతో నాకు నచ్చట్లా వచ్చి ఇదిగో ఈ రోజు అగ్గ చెబుతున్నాను, మళ్ళీ ఆ బుచ్చిబాబుతో మాట్లాడేవా నీ కాలు చేతులు ఎలా కొడతాను. ఇలా కలిసి అంతేనే అమ్మగారు కొడుతున్నామల్లే అది. అరే జాగ్రత్త పడ్డది బోడు ఖరీదు ఏంటి నువ్వు నువ్వు ఒకటి. అయ్యో బాబోయ్ బ్రహ్మాండమైన తాజ్మహల్ నేల పడిపోయింది. నేను చదువు చదువుతున్నావా? ఎందుకలా పడేసా? నేనే పడేసింది, మీరేదో కాలేజ్ పెట్టింది. వాళ్ళు నెక్స్ట్ మీద పెడుతుంది పైగా రమ్మంట. అదే అమ్మగారు ఏమిట్రా గోళ ఎలా పగిలింది? అదే జోగులే తాజ్మహల్ కింద పడేసేస్తాయా? లేదమ్మగారు నేను ఆయన పట్టుకొస్తుంటే కాలు దారి కింద పడిపోయింది. జారిపోవడానికి చేతుల్లో శక్తి లేదా, తిన్న తిండి తాగడం లేదా? డాక్టర్ అమ్మగారు పుట్టినరోజుకి నేను ఇవ్వాల్సిన బహుమానం అని చెప్పానా? జాగ్రత్తగా తీసుకురమ్మనా? అది కాదు అమ్మగారు. నోర్మి నీ సాక్ష్యాలన్నీ నాకు అనవసరం, ఈ పాటికి నా కోసం అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. పద ఊ ఫోన్ శాక్ టైగర్ ఫోన్ శాక్ 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 ఊ ఫోన్ శాక్ ఊ ఫోన్ శాక్ టైగర్ ఫోన్ శాక్. అక్కయ్య సరైన టైంకి వచ్చావు, నేను సినిమాకి వెళ్తాను అత్తయ్యతోటి హరికదా కాలక్షేపానికి గుళ్ళో వెళ్ళారని చెప్పు. ఒక డిసిప్లిన్ లేదు, ఒక టైం లేదు, ఒక పద్ధతి లేదు. ఒరే నువ్వు పుస్తకాలు పట్టి ఎన్ని రోజులు? 4 సంవత్సరాలు పాటు చదువుతానే ఉన్నాను, వస్తేనా చస్తేనా, అందుకనే ఈ డింకి. షడ వెధవ, ఏదో సాకు చెప్తాడు, పోయి చదువు. కాలేజీ సెలవు పెట్టి నువ్వు ఇంట్లో కూర్చున్నావు, కాలేజీ వదిలిన షికాలు కొడుతూ ఆవిడ తిరుగుతుంది. ఎందుకు ఇంత ఆలస్యమైంది? కాలేజీ వదిలిపెట్టి ఎంతసేపు అయింది? ఇంతసేపు ఎక్కడ తిరుగుతున్నావు? ఎక్కడ తిరగలేదు అత్తయ్య, షాప్కి వెళ్ళి వాచ్ తీసుకొస్తున్నాను. ఇదిగో ఎన్ని గంటలకు తీసుకున్నావో షాప్కి ఫోన్ చేసి కనుక్కోమంటావా? అది కాదు అత్తయ్య, నాకు నిజం కావాలి. ఏం జరిగిందో చెప్పు. చిత్తో చిత్తో, దారిలో ఒక చిన్న సంగతి జరిగింది. ఏం జరిగింది? ఏం జరిగింది అంటే? ఏం జరిగింది నువ్వే చెప్పు బాలిక, చెప్పు. నేనా? అది కాదు అత్తయ్య. బాలిక దాచి రావడం లేదు అత్తగారి దగ్గర, చెప్పు.
చెప్తున్నాను. అత్తయ్యా పోని, నేనే చెప్తాను. చూడండి, ఈ దారిలో జరిగిన దానికి అంతటికి కారణం నేను. మీరా? చిత్తం చిత్తం. బజారుకని బయలుదేరాను. దారిలో బాలిక గారి కారు కనిపించింది. శకటంలో ఎక్కాను, బజారు వెళ్ళాను. కావలసిన 4-3 సరుకులు తీసుకున్నాను. ఆ యాసపడ్డాను. గుంటల్లో కారు పడితే గుండె గతుక్కుమంటుంది. కారు కొంచెం నెమ్మదిగా పోనీ బాలిక అన్నాను. పాపం, నేను చెప్పినట్టుగానే చేసింది, ఇంటికి చేర్చింది. మీరు చెప్తున్నది నిజమేనా? చిత్తం, ఈ ఆలస్యానికి కారణం నేను. దీనికి బాధ్యత పూర్తిగా నేను వహిస్తున్నాను. ఇంకెప్పుడు వాళ్ళని అలా ఆలస్యం చేయనివ్వకండి. చిత్తం, నా మనసులో ఎన్ని ఆలోచనలు వచ్చాయో, నేను ఎంత కలవరపడ్డానో మీకేం తెలుసు. చిత్తం, ఇంతకీ వాచి రిపేర్ అయిందా? అయింది అత్తయ్య. ఇదిగో విమల, నువ్వు పైకిరా. మంగళార్తి అయిపోయింది. అయిపోయిందా? త్వరగా వెళ్ళండి మేస్టారు, రైలు టైం అయిపోతుంది. రైలుకా? అంత అవసరం ఏమొచ్చింది? తమరు డిస్మిస్ అయిపోయారుగా, మూటా ముల్లా కట్టుకొని దయ చేయడానికి. ఇదంతా మీ ప్లాన్ అన్నమాట? ఎవరిదో ఎవరిది. మీకు దుర్వార్త. ఏమిటది? నేను డిస్మిస్ కాలేదు, పైగా పెద్ద ప్రమోషన్తో నా పోస్ట్ ఖాయమైపోయింది. నేను ఇక్కడే ఉంటాను, మీకు పాఠాలు ఇంకా చెబుతాను, సంస్కృతం కూడా చెబుతాను. మాట వినకపోతే మీ 9 సాయంత్రం మార్నింగ్ టైం. ఏమిటి ఏమిటి దుఃఖ మాస్టారా? డిస్మిస్ చేయిస్తావా? బాలిక బాలిక చూసుకోమంటాడాక, ఇది గడ్డం. అమ్మాయి కాసిన కాసిన మంచి ఇలా తీసుకొచ్చి పెట్టు. ఏంటిది? పాటలు కలుసుకో. పాటలు కలుసుకో. ఏ తోటల్లో? తోట ఏంటి తోట? ఉత్తరం రాసావుగా, తోటల్లో కలుసుకో. నీకు నేను ఉత్తరం రాశానా? నీ బుద్ధులు మండిపోను, బోధలు కప్పల మోహం నువ్వుని. విమోహం అంటా వదులు, వదులుతో వదేదా. మెలుగుగా నడుస్తున్నావు, బజార్ అంతా కొనేసాం. ఏంటి ఏదో చేశాను బావా? అంత దూరం పోతున్నావు అనమాట. పిచ్చి బాబు, పిచ్చి బాబు, రే ఆగరా, ఆగరా. విన్నావా? పిచ్చి బాబు, పిచ్చి బాబు, ఎంత కొన్నారు కోళ్ళు? గుడ్లు పెట్టలే, కోడి 11. గుడ్లు పెట్టలే, గట్టి గుడ్లు పెట్టల. మహా ఉంటే 3 కంటే ఎక్కువ. 3 పిచ్చుకు వస్తే వార పిచ్చుకులు 3 రూపాయలు. సర్లే, కూరలు ఎంత కొన్నావు? ఏమయ్యా మా యారాలు అడుగుతున్నా? రే జోగులన్నా, నిన్ను కంట కనిపెడుతూనే ఉన్నాను రా. ఈవేళ నువ్వు దగ్గర దగ్గర 14 కమిషన్ కొట్టేసి ఉంటావు కదా. ఇది మా అత్తతో చెప్పానుకో, అంటే ఈ కోళ్ళతో పాటు ఇంకో 1 పోల ఎక్స్ట్రా ఇచ్చి నిన్ను కూడా తప్పక్ అని కొంచేస్తున్నది. ఇలా చిన్న చిన్న సంగతులని నీకెందు? నోర్మోయ్ నోర్మోయ్. బజార్కి వెళ్ళి నువ్వెంత కమిషన్ కొట్టేసావో నేను కనుక్కుని వస్తాను. అంతవరకు ఇక్కడే పడుంది. లేదా నీ మొత్తం కథ అంతా కూడా పైకెళ్ళిపోతుందంటే వెళ్ళు. Thank you.
గారు దాక్కున్నారు చెప్పు. ఎందుకండి? ఎందుక 32 ముక్కల కింద కోసి ఊర్లో జనాలందరికి పంచిపెడతా? అయ్యో వద్దండి, నా మొహం చూసేనా వదిలిపెట్టండి. నీ మొహమా చూస్తాను. పిచ్చి కాసులు, మీ అన్నయ్య ఇక్కడుంటే నేను వస్తాను చెప్పు. లిటిగేషన్ లో పెట్టి ధైర్యంగా వచ్చాను. ఇదే మీ నాటకం? నాటకం కాదు, దీన్నే ప్రేమ అంట. మొదటి సీన్ ఇట్లాగే ఉంటూ ఉంటుందన్నమాట. ఇదే మీ ఎత్తు? మా అన్నయ్య చూస్తే ఏమన్నా ఉందా? అసలే మీరంటే మండిపడుతున్నారు. అవన్నీ నాకు తెలుసు, అందుకునే అన్ని ఏర్పాట్లు చేసుకొచ్చాను. చూడు, ఇటువంటి సమయాలు అందరికి దొరకవు. దొరికినప్పుడు బొంత కాకుండా కావు కావు అంటే టైం వేస్ట్ చేసుకోకూడదు. ముందు విషయం తేల్చెప్పు. నేను నిన్ను ప్రేమిస్తాను కదా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా లేదా? బా, ఏమిటండి మాటలు? ఆన్సర్ పాయింట్స్ పాయింట్స్ ఆన్సర్స్. ప్రేమిస్తున్నావా లేదా? ప్రేమంటే ప్రేమంటే సత్యం మొదటి నుంచి చెప్పుకోవాలన్నమాట. సరే, అలానే ఎప్పుడు నువ్వు నా కోసమే బ్రతకాలి, నువ్వు నన్నే పెళ్లి చేసుకోవాలి. అరే, ఇదేదో తమాషాగా బాగానే ఉంది. ముందు ముందు ఇంకా తమాషాగా ఉంటుంది. మంద గమన, మీ అన్నయ్య వచ్చే వేళ అయింది, వీపు సాఫ్ చేస్తాడు. ఈ వేళకి ఈ పాట చాలు, జ్ఞాపకం ఉంచుకో. టాట్ సీ బాబాయ్ హాయ్.